కష్టంగా ఉంది, ఇలా ఉండలేకపోతున్నా. నేను బాధపడ్డానని నిజం చెప్పడానికి మా నాన్న దగ్గరకు వెళ్ళావు. అందరూ నువ్వు ఈ కంపెనీ కోసమే సీఈఓగా వచ్చావని అనుకుంటున్నారు, కానీ నాకు మాత్రమే తెలుసు నువ్వు నా కోసమే వచ్చావని. నిన్ను చూస్తే కోపం వస్తుందిరా. ఇష్టపడ్డానికి కూడా ఒక లిమిట్ ఉండదా నీకు? ఏదైనా చేసేస్తావా? నేనుంచి ఈ కంపెనీని కాపాడుతానని చెప్పాను, కానీ నీలా చూసుకునేవాడు ఈ కంపెనీకి నాకు ఎప్పటికీ దొరకడు. నువ్వు ఏదైనా చేసుకో, కానీ ఏ ప్రాబ్లం రాకుండా నన్ను పెళ్లి చేసుకోరా. ఏంటి అలా చూస్తున్నావు?